లైటర్ లేచేవా, అక్కడుంది తేవాలా? తర్వాత కొడతలేరా, ఇందాకే ఒకటి కొట్టాగా బ్రో. స్వామి, మీకు ఖాతా ఎంత అయింది? 534 అయింది. స్వామి, అన్నీ రాసి పెట్టుకో, ఏదో ఒకరోజు ఇచ్చేస్తాను. ఏంటి శివ, ఇప్పుడు నేను అడిగానా? ఇంకెప్పుడు మనీ విషయం మాట్లాడుకో. శివ, ఇడ్లీ తింటావా? ఎవడదో ఇడ్లీ నాకు వద్దు. అలా చేయటం తప్పు కదరా. ఇడ్లీ తింటావా అని అడిగాను, నన్ను కాదు. అలా మోసాలు మరీ ఎక్కువగా చేయకురా. కొన్ని రోజులు పోతే ఎవరిని మోసం చేస్తున్నావు కూడా పట్టించుకో. తర్వాత నీ ఇష్టం. ఒరే శివ, వీడేంటే ఎప్పుడైనా పడుకునే ఉంటాడు, ఇలా అయితే కష్టం కదా. ఏమో, కష్టం నుంచి తప్పించుకోవడానికే పడుకుంటున్నాడేమో. పడుకోవడం అంటే గుర్తొచ్చింది రోయ్. స్వామి, నన్ను రాత్రి కళ్ళు వచ్చింది, కళ్ళలో నాకు టైం మిషన్ దొరికింది. అవునా, మరేం చేశారో దాంతో? ఏముంది, ఇప్పుడు వరకు ఒక ఏరియా నుండి ఇంకో ఏరియా డెలివరీ ఇచ్చా కదా, టైం మిషన్తో ఒక కాలం నుండి ఇంకో కాలం డెలివరీ ఇచ్చా. దానికి తోడు రాజులు టిప్పు కింద గోల్డ్ డైమండ్స్ ఇచ్చారంట. అడుక్కునేవాడికి బంగారు పళ్ళెం దొరికితే దాన్ని అమ్మి సెటిల్ అవ్వకుండా 100-500 పడతాయని బంగారు పళ్ళెంతో అడుక్కున్నాడంట. నువ్వు చెప్పేది అలా ఉంది. హ్యాపీ? నీకు జలస్రా. సూర్య, ఇంటర్వ్యూ అయిందిరా. 8కి వెళ్ళినాడు, 9:10కి ఇక్కడ ఉన్నాడంటే అర్థమేంటి? ఫస్ట్ రౌండ్ దొబ్బినట్టే. సర్లే కానీ స్వామి, నీకు టైం మిషన్ దొరికితే ఏం చేస్తావురా? ఏముందిరా, బ్యాక్ వెళ్ళి సూపర్ మార్కెట్ ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళందరినీ ఎందుకు రిజెక్ట్ చేశారు, ఏం కావాలని అడుగుతానురా. బాగుంది బాగుంది. అరే సూర్య, నీకు టైం మిషన్ దొరికితే ఏం చేస్తావురా? సూర్య, నిన్నేరా. సూర్య, సర్లేరా, ఇంటర్వ్యూలో నాకు సెలెక్ట్ అవుతావు రిజెక్ట్ అవుతాం, దాని కింద డల్గా ఉండాలా? ఒరే సుబ్బు, ఫస్ట్ రౌండ్ అయిపోయింది అన్నావు, సెకండ్ రౌండ్ ఏమైంది? హెచ్ఆర్ రౌండ్లో పోయిందిరా. దారా, సూర్యాది కూడా పోయిందంట, ఓదార్చు. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. ఓకే, బాయ్. చూసావా, సుబ్బు గారికి వారానికి ఇంటర్వ్యూ పోద్దురా, కానీ వాడు చూడు, 10 కొల్లో నెక్స్ట్ ఇంటర్వ్యూకి రెడీగా ఉంటాడు. నువ్వేంట్రా ఒక్క ఇంటర్వ్యూకే? రే, అని కాసేపు వదిలే, నువ్వేంట్రా, నువ్వేంట్రా, ఎలావా? ఆర్డర్లేం అయితలేదురా. అయినట్టే. అరే, మన ఇంజనీరింగ్లో ఏం చదవలేదారా? మన అంజలి కూడా అచ్చదేవా ఇచ్చదేవా అని అడుగుతుంటే నాకేం చదివినట్టు గుర్తులేదురా. మీరు సిఎస్సీ అని అడిగింది, నా మీద నాకే డౌట్ వచ్చింది. రఘు, నిజంలో ఏం రాసావురా? పర్లేదురా, నిజం చెప్పు. ఏమోరా, ఏదేదో రాసేసిన. అర్జున్, నువ్వేం రాసావురా? మూవీ స్టోరీస్ రాసానురా. స్వామి, మరి నువ్వేం రాసావు? క్వశ్చన్ పేపర్ రిపీట్ రాసానురా. నేను కూడా ఏం రాసానో తెలీదు, ఒక్కరు కూడా ఆన్సర్స్ రాలేదు కదా, కానీ అందరూ పాస్ అయ్యాం. మన చేతిలో బీటెక్ డిగ్రీలు, విఆర్ ఇంజనీర్స్. మామా, నాకు డౌట్, ఇప్పుడు మనం పాస్ చేసి మనకు ఫేవర్ చేశారా, లేదంటే మనల్ని ఫూల్స్ చేశారా? ఇంజనీరింగ్కి 10 లక్షలు ఖర్చు పెట్టాం, 4 ఇయర్స్ టైం నాశనం చేశానురా, మొత్తం నాశనం చేశాం. నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఇండియాలో 10% పేదరికం మన వల్లేరా? ఎలాగైనా చదివించాలని ప్రతి మిడిల్ క్లాస్, పూర్ పేరెంట్స్ ఒకటే అనుకుంటారు. మన పిల్లలకి మనం చదువు తప్ప ఇంకేమి ఇవ్వలేమనుకుంటారు. అప్పు చేసి, ఆస్తులమ్మి, ఏదేదో చేసి మనం చదివిస్తారు.
జాబ్ వస్తే పర్లేదు, లేకపోతే ఆ అప్పు. మామా, పేదరికం అంటే ఏంటో తెలుసారా? మనం బ్రతుకుతున్న లైఫ్ స్టైల్ దిగజారిపోవడమేరా. తప్పు చేసావు, చాలా పెద్ద తప్పు చేసావు అర్జున్. ఇందాక అడిగావు కదా టైం మిషన్ దొరికితే ఏం చేస్తావని. చదువుకుంటాను మామ, బ్యాక్ వెళ్ళి కష్టపడి చదువుకుంటాను. శివ, నువ్వు చెప్పింది కరెక్ట్రా, లైఫ్ అంటే తప్పులు చేయడం, దాన్ని సరిదిద్దుకోవడం. తప్పు చేశాను రా, సరిదిద్దుకుంటాను. సూర్య, ఇక్కడేం చేస్తున్నావు? బయట ఎందుకు, లోపలికి పద. ఏంటి నాన్న ఇది, ఫోటో ఫ్రేమా? అదేంట్రా, అప్పుడే వచ్చేసావు, ఇంటర్వ్యూ ఏమైంది? మేఘనా, ఉల్లిపాయలు కట్ చేసి వచ్చు కదే. ఏంట్రా సూర్య, ఏమైనా మర్చిపోయావా? సారీ నాన్న, బిలో 70% వల్లనే వెళ్ళిపోమన్నారు. నా 69.5 అసలు ఇంటర్వ్యూ అవ్వలేదు, వెళ్ళిపోమన్నారు. అదేంట్రా, వాళ్ళు ముందే చెప్పలేదా పర్సంటేజ్ గురించి? అంటే చాలామంది వచ్చారు అందుకే. సర్లే, అయింది అది అయిపోయింది, వెళ్ళి పాయసం తిను, అమ్మ చేసింది. లక్ష్మి, వాడికి పాయసం తెచ్చువు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? జాబ్ కూడా రాలేదు, కష్టపడి చదివాను, మొత్తం వేస్ట్ అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడే కదా సైనికుడు శిక్షణ గురించి తెలిసేది. వేస్ట్ అవ్వడానికి ఫుడ్డా మనీయా? చదువు, ఇప్పుడు చదువుకున్నావు కదా, రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుందిలే. రే, ఇవాళ ఏంటో గుర్తులేదా? అమ్మా నాన్న పెళ్ళిరోజురా. పెళ్ళిరోజు అందుకే పాయసం చేసింది. సరేరా, మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లేదు కదా. సూర్య, ఇవాళ లంచ్కి అందరం బయటికి వెళ్దాం. ఒక 3,000 సరిపడా ఒక మంచి రెస్టారెంట్ ఉంటూ చూడు. నానా, బయటికి ఎందుకు, డబ్బులు వేస్ట్. అక్కడికి వెళ్ళినా మన్నల్గరే కదా, అదేదో ఇంట్లోనే కలిసి కుక్ చేసుకుందాం. అవును నానా, ఇంట్లోనే వండుకుందాం, అన్న చికెన్ బాగా చేస్తాడు. లక్ష్మి, చూసావా, నీ కొడుకు మనీ వేస్ట్ ఎందుకు అంటున్నాడు, దారిలో పడ్డాడు, బాధ్యతల గురించి తెలుసుకుంటున్నాడు. సరే, మీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుని రాపు. సరే నాన్న. సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపడం కాదు,
సమయం కల్పించుకొని కుటుంబంతో గడపాలి. చాలా బాగున్నాయి సీనియర్ ఫోటోస్. అన్నీ బాగున్నాయి కానీ ఎవరో ఒకరు మిస్ అయినట్టున్నారు ఫోటోస్లో. సార్ ఆర్డర్ చెప్పండి. ఏం కావాలి సీనియర్? నాకేం వద్దు, నువ్వు ఆర్డర్ చెప్పు. ఎందుకు వద్దు? ఏదో ఒకటి చెప్పండి. బా వద్దని చెప్తున్నాను కదా, చెప్పేది వినాయి చెప్. ఒక దహీపూరి, ఒక వాటర్మెలన్ జ్యూస్. ఓకే సార్. పిచ్చా నీకు, ముందు వెనకాల చూసుకోవా. ఏమైందండి? 0.5% అంజలి, జాబ్ మిస్ అయింది. సీనియర్ జరిగింది మార్చలేం అనే దాని గురించి ఒక్క సెకండ్ ఆలోచించినా వేస్టే. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేయండి. మీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఎలా తీసుకుంటారో అని చెప్పలేదు. అసలు మీరు ఇంటర్వ్యూకి ట్రై చేసే విధానమే కరెక్ట్ కాదండి. మరింకేం చేయాలి? మీకు ఇంజనీరింగ్ అయిపోయి 3 ఇయర్స్ అయింది, ఇప్పుడు మీరు అస్సలు ఫ్రెషర్గా ట్రై చేయకూడదు. అప్పుడు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయటం ఎందుకు అని చెప్పలేదు. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏ కోర్స్ మీద ఓపెనింగ్స్ బాగున్నాయో ఆ కోర్స్ నేర్చుకోండి, దానిమీదే రెజ్యూమ్ పెడితే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోవాలా? నాకు మాన్యువల్ టెస్టింగే వచ్చు, దాని మీద నేను ట్రై చేస్తున్నాను కదా. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ మీద కాల్స్ ఎక్కువ లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడంతా ఆటోమేషన్, రోబోటిక్ టెస్టింగే. ఎలాగూ మొన్న మీకు ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్పించాను కదా, పైథాన్ నేర్చుకోండి. ఇప్పుడు కాల్స్ బాగా ఉన్నాయి, మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. సీనియర్ మనం ఏం నేర్చుకున్నా ఎంత కష్టపడినా జాబ్ వచ్చేంతవరకే కదా. అంజలి నాకు జాబ్ వస్తుందంటావా? నువ్వేం చెప్తే అది నేర్చుకుంటా, నువ్వు ఎలా అంటే అలా ప్రిపేర్ అవుతావు. నాకు జాబ్ కావాలంజలి. ఏమైందండి, ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. తినండి. నేను వచ్చేసా. నేను సచ్చా. రండి తిందాం. ఏంటి సార్ ఫుల్ మందు బాటిల్, నైట్ పార్టీ అయినట్టుంది. ఏంటి సార్ అలా నించుండిపోయారు? వచ్చి కూర్చోండి, మీరు మీ మొహమాటం. ఏంటి సార్ మందుపాటికి నన్ను పిలుచుంటే వచ్చేవాడిని కదా, ఎట్లీస్ట్ ఆర్డర్ పెట్టినా తీసుకొచ్చేవాడిని. ఓహో నీకు నోటిఫికేషన్, ఇన్విటేషన్ అన్నమాట. బాగుందిరా. సరిపోయింది. ఏంటి సార్ సింగిల్ చికెన్ బిర్యానీ పెట్టారు, ఇందులో సింగిల్ లెగ్ పీసే వస్తుంది, మరి మీకు ఎలా? పర్లేదు లేరా, ఇది సండే కదా, నేను నాన్ వెజ్ తిన్ను, రైస్ నాకు పెట్టి పీసు నువ్వు వేసుకో. సరే సార్. యా తప్పా.
సార్ హోటల్ వాడు కూడా మోసం చేశాడు సార్. లెగ్ పీస్ అని చిన్న పీసులు ఇచ్చాడు. పోనో పీసేరా. సండే అన్నారు కదా సార్, నేను మేనేజ్ చేసుకుంటాలేండి. చికెన్ తినాల్సింది, చెక్కోడి తింటున్నాను. అరే ఓ పీస్ రా. సండే దోలా సార్, కొత్త రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు, అక్కడ నుండి ఆర్డర్ పెట్టుకోండి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. కావాలంటే చెప్పండి, నేను ఓపెన్ చేస్తా. సార్ సిగరెట్. నువ్వు హ్యాపీ కదా? హా పద. ఓకే సార్, 5-star రేటింగ్ ఇవ్వండి. ఇరా కస్టమర్స్ నేను తల విసిగిస్తున్నావే, నీ వల్ల మంచి డెలివరీ బాయ్స్కి బ్యాడ్ నేమ్ రాదా? ఏ మీరు విసిగించటం లేదా? నైట్లో ఆర్డర్ తెస్తుంటే కాల్ చేసి సిగరెట్లు తెమ్మండం, కొంచెం డెలివరీ లేట్ అయినా ఫోన్ చేసి బూతులు తిడ్డం. సరే కదా అని అడ్రస్ మార్చి పెడితే, మేము తీసుకురాలేమంటే కస్టమర్ కేర్ కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం. ఇలాంటి కొంతమంది కస్టమర్ల వల్ల మిగతా కస్టమర్లు బ్యాడ్ అవ్వట్లా. అర్థమైంది, నువ్వు చెప్పింది కరెక్టే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ పార్టీ ఉంది వచ్చే. ఓకే మావా, 5-star రేటింగ్ మర్చిపోకే. మావానా? శేఖర్ గారిని మీట్ అవ్వడానికి వచ్చాం. ఇక్కడ కూర్చోండి. రే టెన్షన్ ఏం పడుకో, వాళ్ళు నేను పిలిచారంటే నీ అప్రోచ్ నచ్చి ఉండదు, కాన్ఫిడెంట్గా ఉండు, ఏం పర్లేదు. మీలో స్వామి. నేనే సార్. రమ్మన్నారు. రే నేను ఇక్కడే ఉంటాను, కాన్ఫిడెంట్. Yes. Excuse me, sir. Come in. Thank you, sir. చెప్పండి, ఏం తీసుకుంటారు? టీ కాఫీ? నో సార్, ఐఎమ్ ఫైన్. మా టీం మీ మెయిల్ చూసింది సార్, ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. బిజినెస్ని ఎలా కొలాబరేట్ చేద్దాం అనుకుంటున్నారు? సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. యా క్యారియన్. సార్ మేము ఉండే ఏరియా ప్రైమ్ ఏరియా సార్, అండ్ మా స్టోర్ సెంటర్ ఆఫ్ ది ప్లేస్. జనాలందరూ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది సార్, అండ్ మీ అమ్మే ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీ అండ్ కంటెంట్ కూడా ఉంటాయి సార్. దచ్చిత్ సార్, మీరు కొలాబ్ అయితే మా జనరల్ స్టోర్ని సూపర్ మార్కెట్ చేయాలనేదే నా ఐడియా సార్. నైస్. బట్ మేము అలా కొలాబరేట్ అవ్వలేము, కానీ నీ డీటెయిల్నెస్ నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మీతో బిజినెస్ చేయడానికి నాకు ఓకే, డిపాజిట్ కింద మీరు ఒక 15 lakhs పే చేయాల్సి ఉంటుంది. 15 lakhs అంటే నార్మల్గా అవదా సార్? గాట్ ఇట్ మ్యాన్. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, డిపాజిట్ కంపల్సరీ. పేమెంట్లో కావాలంటే మనం హెల్ప్ చేయగలను. ఓకే, మా టీంతో ఒకసారి డిస్కస్ చేసి నేను మళ్ళీ మీకు రివర్ట్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ మై పర్సనల్ నంబర్ రైట్? ఉంది సార్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. సార్ ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, బాయ్. బాయ్ సార్. పర్లేదురా ఇవ్వు. 50 lakhs అంటే పద. రే చెప్పరా ఏమైందో, అడివని ఇన్సల్ట్ చేశాడా? లేదురా, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, కాకపోతే డిపాజిట్గా 15 lakhs కట్టాలన్నారు. మరి నువ్వేం చెప్పావురా? చెప్పడానికి ఏముంది, మన దగ్గర అంత మనీ లేవు, అందుకే నేను వచ్చేసాను.
సర్లేరా, ఇది కాకపోతే ఇంకా బోల్డ్ సూపర్ మార్కెట్లు. నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను, నేను అంజలి దగ్గరికి వెళ్ళాలి. సరే. అరే ఇదే షాప్ అనుకుంటా. ఇదే. హలో సార్. హలో సార్, మిమ్మల్ని. ఏం కావాలండి? స్వామి వాళ్ళ ఫాదర్ మీరేనా? దెబ్బలాడా? ఏం లేదే. మీ దగ్గర ఏమైనా అప్పు తీసుకున్నాడా? లేదండి. అయితే మా అబ్బాయి, ఏంటి విషయం? ఏం లేదండి, బిజినెస్ డీల్ మాట్లాడతాకు వచ్చాం. బిజినెస్సా? అవునండి. ఏం బిజినెస్? మా రెస్టారెంట్కి ఒకరోజు మీ షాప్లో సామాన్లు పంపించండి, నచ్చితే కంటిన్యూ చేస్తాం. అలాగే. ఏమాత్రం ఉంటుంది బిజినెస్? నెలకు 10 లక్షల వరకు ఉంటుందండి. 10 లక్షలా? అలాగే. మరి మీరు అంత సప్లై చేయగలరా? పక్కనే గోడవనండి, మీకు ఎన్ని సామాన్లు కావాలని ఇస్తా. సరే సరే, అయితే మా రెస్టారెంట్ డీటెయిల్స్ నోట్ చేసుకోండి. సరే, మా ఓనర్తో ఒకసారి మాట్లాడండి. ఎక్కడికో వెళ్ళాలి, ఈవినింగ్ తప్పకుండా రమ్మన్నా. ఎక్కడికి? పదండి. కూర్చో. ఎక్కడికి? మాల్కా సినిమాకా? అమీర్పేట్కి. అర్థమైంది. ఇంకొకటి. పైథాన్ వల్ల చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మీకు జాయిన్ అవ్వండి. ఒక 2 మినిట్స్ ప్లీజ్ కూర్చోండి. అండ్ కమింగ్ 2 డేస్లో డెమో క్లాస్ ఉంది, అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఏ కోర్స్ గురించి వచ్చారు? పైథాన్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2017. అప్పుడు పాస్ అయ్యారా? ఏ, అప్పుడు పాస్ అవ్వకూడదా? సరే, మీరేం చేస్తారు? నేను వాల్యూటెక్లో జాబ్ చేస్తున్నాను. ఓకే. ముందు కోర్స్ గురించి చెప్పండి. సరే, యాక్చువల్గా మీ బీటెక్ అయిపోయి 3 ఇయర్స్ అయింది కాబట్టి ఓన్లీ పైథాన్ కోర్స్ నేర్చుకోవడం వల్ల అంత ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. దానితో పాటు మీరు డేటా సైన్స్ తీసుకోండి, మీరు మిషన్ లెర్నింగ్ అండ్ AI తీసుకోండి, చాలా మంచి డిమాండ్ ఉంది. అండ్ మేము ఒక మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేపిస్తాం, అది మీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. దానివల్ల మీ రెజ్యూమ్కి మంచి వెయిట్ యాడ్ అవుతుంది. అండ్ ద టోటల్ కోర్స్ ఫీ ఈజ్ 25,000. అండ్ మీకు డైలీ 2 అవర్స్ క్లాసెస్ ఉంటాయి, ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే ల్యాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. ఇది ఫీ 25K అవుతుందా అండి? అవుతుందండి. యాక్చువల్గా మేము మంచి లెక్చరర్స్తో చెప్పిస్తున్నాం. థియరీకి 20,000 అవుతుంది, అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్కి 5,000 అవుతుంది. కమింగ్ 2 డేస్లో డెమో సెషన్ ఉంది, అటెండ్ అవ్వండి, నచ్చితే కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి. ఓకే ఓకే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నా ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తాను. విల్ గెట్ బ్యాక్ టు యూ. పదో పదో ఈ కోర్స్ నేను చెప్తానులే, పదో. ఏంటండి ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఎంత అడిగినా ఏం మాట్లాడరు. మరి తనేమో 25,000 చెప్తుంది, నువ్వేమో ఓకే చెప్పేలా ఉన్నావు. కోర్స్ నేర్చుకోవటం మనకే మంచిది కదండి. అంజలి, ఇప్పుడేం వద్దు, చెప్పాను కదా వద్దని. పర్లేదండి, మనీ గురించి నేను చూసుకుంటానులేండి. అబ్బా వద్దని చెప్తున్నాను కదా. పర్లేదు సీనియర్. చూప్. అంజలి, ఒకసారి చెప్పేది విను. ఆల్రెడీ నువ్వు నా కోసం చాలా ఖర్చు పెట్టావు. మీ డాడీ ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగితే ఏం చెప్పాలో కూడా తెలీదు. 1,000-2,000 అంటే ఓకే. ఈ ఒక్కసారి నా మాట విను.
ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏదో అవుతావు కదా. చుప్పన్నారు కదా. సరే సారీ, మాట్లాడు. సరే ఒక పని చేద్దాం, పైథాన్ డేటా సైన్స్ నాకు వచ్చు కాబట్టి తిరిపాటు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎలాగూ 5K అన్నారు కాబట్టి అది అక్కడే చేసేసేయండి, 5K అయిపోతుంది. అండ్ 5K మేనేజ్ చేయడం కూడా ఈజీయే కదా, ఐడియా బాగుంది కదండి. సీనియర్ రోడ్ ఇది. సరే సారీ. సరే వెళ్తాను. బాయ్ బాయ్. సూర్య, అన్నం తిందురా. లేదమ్మా, నువ్వు తినేసే నాకు చిన్న పనుంది. అరే సూర్య, లాస్ట్ టైం నేను గుడికెళ్ళినప్పుడు పంతులు గారికి నీ జాతకం చూపించానురా, నీకేదో దోషం ఉందన్నారు, అందుకే నీకు జాబు రావట్లేదో ఏమో. ఒకసారి గుడికెళ్ళి శివునికి అభిషేకం చేయించరా, నీకు జాబ్ వస్తుంది. నవ్వుతావెందుకురా? మా చదివేది నేను, ఇంటర్వ్యూ తీసుకునేది వేరే వాళ్ళు, మధ్యలో శివుడు ఏం చేశారమ్మా? నీకేం తెలీదురా, కొన్ని ఉంటాయి, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సరే నువ్వు చెప్పావు కదా, చేస్తాను. సూర్య, ఒకసారి మీ నాన్నకు కాల్ చేయనా, మాట్లాడాలి. రింగ్ అవుతుంది. హలో, ఏమండి? చెప్పు లక్ష్మి. అది మా పిన్ని కాల్ చేసిందండి, నేను ఊరెళ్ళి రావాలి. ఎందుకు? వాళ్ళ అమ్మాయిది ఏదో ఫంక్షన్ ఉందంట, రమ్మన్నారు. ఎప్పుడు? వచ్చే నెల 10వ తారీఖు అన్నారు. వచ్చే నెల కదా, పిల్దుగాల్లే, ట్రైన్ టికెట్స్ అవి నేను చూస్తాను. సరే, తిన్నారా? వెళ్తున్నానే తినడానికి. సరేనండి, ఉంటాను. సరే. ఏంటి రమణారెడ్డి గారు, బాక్స్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది, ఏంటి విశేషం? మావాడు గ్రూప్స్ కొట్టాడు, మా ఆవిడ ఆనందంలో అందరికీ పెట్టమని ఇవన్నీ చేసింది. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గ్రూప్సా? మామూలు విషయం కాదండి, ఇంకే ఫుల్ సంపాదనే. బాగా కష్టపడ్డాడు, కొట్టాడు. నారాయణ, ఇంతకీ మీ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నాడు? జాబ్ ట్రై చేస్తున్నాడండి. ఇంకా ట్రై చేయటమే నారాయణ, 3 ఇయర్స్ అయిపోయింది కదా. చూడు, మన వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. చూడండి, రమణారెడ్డి కొడుకు కూడా గ్రూప్స్ కొట్టాడు. సెటిలే ఉందండి, అవుతాళ్ళండి. మనం ఈ జాబ్స్ కొట్టడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, మీ పిల్లలకి ముందు వచ్చింది, నా కొడుకు కొంచెం లేటుగా వస్తుంది, అంతే కదా. అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదండి. మీరు చెప్పింది కరెక్టే నారాయణ, మావాడు 3rd అటెంప్ట్లో కొట్టాడు. పిల్లల్ని నమ్మటం తప్ప మనమేం చేయలేం, బాధ్యత తెలుసుకుంటే వాళ్ళే దారిలో పడతారు. అవును. సర్లేండి, ఆ క్యారేజ్ అందుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అదేంటండి? బాగుంది, వేసుకోండి. నారాయణ సార్, మీకోసం ఎవరు వచ్చారు? వస్తున్నా. వేసుకోండి, చాలా బాగుంది. తినేసి వెళ్ళండి. పర్లేదు, తొందరగా వచ్చేస్తాను. మా బావగారికి వచ్చాను. సర్లే, మళ్ళీ మాట్లాడతాను. బాగున్నారా? భోంచేశారా? రెండు భోంచేద్దాం. నేను తినేసే వచ్చా బావా. ఒకసారి కాల్ చేస్తే నేనే వచ్చాను కదా బావా. కాల్ ఎందుకులే బావా, నీతో డైరెక్ట్గా మాట్లాడి వెళ్దామని వచ్చా. చెప్పు బావా, విషయం ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ మంత్ అమ్మాయి ఫంక్షన్ ఉంది. 50,000 కావాలి బావా. నువ్వు లేవంటే కుదరదు బావా. ఇప్పటికే నువ్వు 7 లక్షలు తీసుకుని 3 సంవత్సరాలు అయింది. నేను అసలు అడగలేదే, వడ్డీ కడుతున్నావులే, కానీ ఎలాగైనా 10 రోజులు చూడాలి బావా. కుదరదని చెప్పకు, చాలా అర్జెంట్. సరేలే, నేను వెళ్ళాలి, చాలా పనులున్నాయి. మా చెల్లెమ్మను అడిగానని చెప్పు, వస్తాను. మర్చిపోకు, నేను ఫోన్ చేస్తుంటా, గుర్తుపెట్టుకో బావా ప్లీజ్.
ఏం నారాయణా తిను. ఏమైంది నారాయణా, సైలెంట్ కొండ తిను. మళ్ళీ తింటాను, కూరలు చాలా బాగున్నాయి, కొంచెం పని ఉంది. నారాయణ ఎక్కడికి వెళ్తున్నారు, తినేసేయాలండి. తింటాను, 5 నిమిషాలే కదా, కూరలు కూడా చాలా బాగున్నాయి, తినేసేయాలండి. ఏంట్రా పైథాన్ డేటా సైన్స్ అన్ని ప్రిపేర్ అవుతున్నట్లున్నావు, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వు. అవును, బాగా కష్టపడిపోతున్నావు జాబ్ కోసం. అంజలి చెప్పిందిరా, అందుకే ఇంకా సీరియస్గా జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. ఆహా, మరి ఇన్ని డేస్ మేమంతా చెప్పింది? నాన్న ఎస్వీఆర్ రేంజ్ చెప్పాడు చదువుకోరా అని, అమ్మ కన్నమ్మ రేంజ్ చెప్పింది చదువురా అని, అయినా ఏం పట్టలే. అయినా మీ అబ్బాయిలేంట్రా, పేరెంట్స్ ఎంత ఎమోషనల్గా చెప్పినా వినరు, అదే ఒక అమ్మాయి చెప్పగానే కష్టపడిపోతారు. అదేనేమో ప్రేమ అంటే. ఏదైతే ఏముంది, నువ్వు బాగుపడితే అదే చాలు. అయినా మంచి అమ్మాయిలాగే ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్. అవునే మేఘన, జాబ్ వచ్చిందన్న ఆఫర్ లెటర్ రాలేదా? కంపెనీ వాళ్ళు కన్ఫర్మేషన్ లెటర్ అడిగారా. మరి కన్ఫర్మేషన్ ఇవ్వచ్చుగా. అంటే ఇంకో జాబ్ కూడా వచ్చింది, అది కూడా మంచి కంపెనీయే, రెండింట్లో ఏది బాగుంటుందా అని థింకింగ్. ఒకడేమో ఏదో కంపెనీలో జాబ్ వస్తే చాలని, ఇంకొకరు ఏ కంపెనీ అని చూస్ చేసుకుంటున్నారు. మీన అర్జెంట్ కిందకి వెళ్ళు. సరే సరే. 2 కంపెనీలా. సురేష్ అండి, హలో. సూర్య, హలో. నేను సురేష్ని. అన్న చెప్పండి, మీ నంబర్ ఉంది. నువ్వు మాన్యువల్ టెస్టింగ్ బాగా వచ్చావు కదా రోజు. అవునన్న, మాన్యువల్ టెస్టింగ్ వచ్చు. అవునా, ఓకే. నా టీంలో మాన్యువల్ టెస్టింగ్ మీద 2+ ఇయర్స్ జాబ్ పడ్డాయి, నువ్వే గుర్తొచ్చు, అందుకే చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ తీసుకునేది నేనే, మేనేజర్ హెచ్ఆర్ని మేనేజ్ చేస్తే జాబ్ కన్ఫర్మ్ రా. అవునా, థ్యాంక్స్ అన్న. సరే, నేను ఆఫీస్లో ఉన్నాను, మెయిల్ ఐడి వాట్సాప్ చేస్తాను, నాకు నీ రెజ్యూమే పంపు. సరేనా? సరే అన్న. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఏంటండి లంచ్ చేయలేదా ఏంటి, క్యారేజ్ బరువుగుందేంటి? ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువయ్యి తినలేదులే. సూర్య, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఇప్పుడు చెప్పి మళ్ళీ అవ్వకపోతే ఫీల్ అవుతారు. నిన్నేరా? ఏం లేదన్నా, నార్మల్గానే, హ్యాపీగా ఉండొద్దా? ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు, మాన్యూన్స్లో కాల్స్ ఉన్నాయి ఉన్నాయి. $50,000 ఎలా కట్టాలి, ఏం చేయాలి?